హాయ్ ఫ్రెండ్ దిస్ ఇస్ నాని మీరు చూస్తున్నారు గ్యాడ్జెట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అజంతాకి సంబంధించిన డిజిటల్ వాల్ క్లాక్ ని అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేద్దాం ఇది ఏ విధంగా వర్క్ అవుతుందని అని మీకు టోటల్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎలా సెట్ చేయాలో కూడా చూపిస్తాను అంతకని ముందు చూడండి బాక్స్ మీద ద వరల్డ్స్ లార్జెస్ట్ క్లాక్ మ్యానుఫ్యాక్చర్ అని రాసింది ఇదంతా పైన అజంతా మనకి చిన్న చిన్న అక్షరాలతో ఉన్నది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏ విధంగా ఉంటుందని చూపిస్తాను తర్వాత బాక్స్ మీద కొన్ని స్పెసిఫికేషన్ కూడా రాసింది చూడండి అజంతా ఉంది ఇక్కడ తర్వాత బ్యాటరీ బ్యాకప్ అని కూడా ఉంది చూడండి ఇది మనకి బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది అంటే పవర్ వెళ్ళిపోయిన తర్వాత టైమింగ్ అనేది రన్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది మళ్ళీ కరెంట్ వచ్చింది మళ్ళీ ఆటోమేటిక్ రన్ అవుతుంది అది తర్వాత పక్కన టెంపరేచర్ ఉంది టెంపరేచర్ ఫంక్షన్ కూడా మనకి చూపిస్తుంది డిస్ప్లే ఎంత టెంపరేచర్ ఉంది తర్వాత ఇది ట్వంటీ ట్వల్వ్ బై ట్వంటీ ఫోర్ అవర్స్ని మనం సెట్ చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ అంటే ట్వల్వ్ ట్వల్వ్ అంటే ట్వంటీ ఫోర్ మనం సెట్ చేసుకోవచ్చు ఎవరికి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా టైమింగ్ సెట్ చేసుకోవచ్చు తర్వాత వైల్డ్ వైడ్ వోల్టేజ్ ప్రొటెక్షన్ కూడా ఉంది మనకి హెవీ వోల్టేజ్ వచ్చిన కూడా ప్రొటెక్షన్ అవుతుంది తర్వాత సర్జ్ షీల్డ్ అని కూడా రాసింది ఇటువైపు అంతే ఫ్రెండ్స్ ఇటువైపు అయితే ఇంకేంటి లేదు ఒకసారి ఇటువైపు చూద్దాం ఇటువైపు ఇంకేంటి కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎంఆర్పి అవన్నీ రాశారు అంతే ఇటువైపు అయితే ఇంకేమీ లేదు ఫ్రెండ్స్ అంతే ఇటువైపు ఉంది ఒకసారి ఓపెన్ చేద్దాం లోపల ఏ విధంగా ఉండదు అనేది టోటల్ గా మనకి క్లియర్ గా అర్థమవుతుంది చూసిన తర్వాత వాల్ క్లాక్స్ లో ఏంటంటే ఫ్రెండ్స్ మనకి బిగ్గర్ సైజ్ లో నార్మల్ సైజ్ లో కూడా మనకి వాల్ క్లాక్స్ డిస్ప్లేస్ అనేది మనకి అవైలబిలిటీ ఉంటాయి మనకి రూమ్ సైజ్ బట్టి రూమ్ కన్వీనియం బట్టి మనం బిగ్గర్ సైజ్ స్మాల్ సైజ్ అనేది తీసుకుంటే గా మనకి లెటర్స్ నెంబర్స్ కానీ మనకి క్లియర్ గా మనకి విజిబిలిటీ అనేది వస్తుంది నేను ఇప్పుడు చూడండి పెద్దది టైమర్ టైమర్ని బుక్ చేశాను ఎందుకంటే రూమ్ నాది పెద్దది కాబట్టి కొంచెం పెద్దది ఉన్న వాల్ క్లాక్ ని బుక్ చేశాను ఏంటంటే మనకి లెటర్స్ అనేది కొంచెం దూరంలో ఉన్న నెంబర్స్ అనేది క్లియర్ కనబడుతుంది చూడండి నేనైతే టోటల్గా ఓపెన్ చేశాను ఫినిషింగ్ అయితే కొంచెం హెవీగా ఉంది చాలా నైస్ లుకింగ్ ఉంది పైన అంత గ్లాస్ లాగా ఉన్నట్లు ఫ్రెండ్స్ మనకి చూడండి ఇక్కడ అవర్స్ అవర్స్ అని చూపిస్తుంది ఈ బ్రాకెట్లో అవర్స్ ఈ బ్రాకెట్లో మినిట్స్ ఈ బ్రాకెట్లో సెకండ్స్ అనేది రన్ అవుతుంది ఈ పైన మోడల్ నెంబర్ సైడ్ న అజంతా అని కూడా రాసి ఉంది ఈ కిందన కూడా చూడండి మనకి డేట్ మంత్ ఇయర్ అని ఉంటే ప్రతి బ్లాక్ లో ప్రతి నెంబర్ చేంజ్ అవుతుండే ఇటు ఏంటంటే పక్కన చూడండి ఈ పక్కన డేస్ అని ఉంది ఈ సైడ్ చూడండి రైట్ సైడ్ లో డేస్ అని ఉంది కదా ఈ డేస్ అంటే ఆటోమేటిక్ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది ఇది డేస్ బ్రాకెట్ ఫ్రెండ్స్ ఇదంతా ఈ పక్కన ఇంకోటి చిన్నది అది టెంపరేచర్ ఆటోమేటిక్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ అనేది మనకి చూపిస్తుంది ఈ వాల్ క్లాక్ లో ఈ విధంగా చాలా బాగుంది గ్లాస్ కూడా చాలా హెవీ లుక్ లా నైస్ లుకింగ్ లో ఉంది కూడా గ్లాస్ ఇది ఏ మోడల్ యూజ్ చేసారు ఎలాంటి గ్లాస్ యూజ్ చేసేస్తే కంపెనీ వాళ్ళు మ్యాన్ చేయలేదు నార్మల్ గ్లాస్ లాగా ఉంది తర్వాత ఈ అజంతా వాల్ క్లాక్లో గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ వైట్ కలర్ డిస్ప్లే కూడా వస్తాయి అది మనకు కావాల్సిన చూస్ కలర్ మనం చూస్ చేసుకోవచ్చు మనకు నచ్చిన కలర్ను బ్యాక్ సైడ్ వైపు చూస్తే చూడండి మనకి రెండు హోల్స్ కనబడుతున్నాయి కదా ఈ రెండు హోల్స్ ఏంటంటే మనం వాల్ క్లాక్ సెట్ చేయడానికి రెండు మేకులు కొట్టేటప్పుడు మనకి రెండు హోల్స్ ఫ్రెండ్స్ ఇది ఈ కింద చిన్న బాక్స్ లాగా ఉంది కదా అదేంటంటే మనకు బ్యాటరీ సెటప్ ఉంటుంది లోపల మీకు అది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ రెండు బ్యాటరీస్ ఏంటంటే బ్యాకప్ గురించి అంటే కరెంటు పోయినప్పుడు పవర్ కట్ అయినప్పుడు మనకి బ్యాకప్ అంటే రన్నింగ్ బ్యాక్గ్రౌండ్లో టైమింగ్ అనేది రన్ అవుతుంది మళ్ళీ ఎప్పుడైతే కరెంట్ వస్తుందో ఆటోమేటిక్గా అక్కడ నుండి టైమింగ్ అనేది రన్ అవ్వడానికి ఆ రెండు బ్యాటరీ యూజ్ అవుతుంది కొన్ని స్పెసిఫికేషన్ అయితే ఎల్లో కలర్ షీట్ మీద రాసినారు ఎలాగ యూస్ చేయాలి ఏంటనేది అంతే ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అయితే ఇదే ఉంది ఇంకేమీ లేదు రిపర్పస్ అయితే మళ్ళీ క్లియర్గా అర్థమైనట్టు చెప్తూ చూడండి మనకి డిస్ప్లే అయితే ఆన్ అవ్వదు బ్యాటరీ వల్ల జస్ట్ ఏంటంటే టైమింగ్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది పవర్ కట్ అయినప్పుడు మళ్ళీ పవర్ ఆన్ అయినప్పుడు మనం టైం సెట్ చేసుకోకుండా ఉండడానికి మాత్రమే బ్యాటరీ అనేది యూజ్ అవుతుంది అంతే ఫ్రెండ్స్ బ్యాటరీ తలక పర్పజ్ అయితే ఇటు సెట్ అంటే మనకి సెన్సర్ అయితే కనబడుతుంది ఈ సెన్సర్ ఏంటంటే టెంపరేచర్ సెన్సర్ రూమ్ది ఇటు మనకి గ్రిల్ కనబడుతుంది విండో పోవడానికి ఇటువైపు కొన్ని బటన్స్ ఉన్నాయి మన టైం సెట్ చేసుకోవడానికి అంతే ఇంకేం లేదు ఇది ఈ ఎలా సెట్ చేయాలి ఏంటనేది మీకు క్లియర్గా ముందున్న వీడియోలో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్తాను అది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈజీగా సెటప్ చేసుకోవచ్చు టైమింగ్ అనేది ఇప్పుడు ఈ మోడల్ అయితే డీసీ డబల్ వన్ సెవెన్ మోడల్ ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది డీసీ వన్ ట్వంటీ సెవెన్ వాల్ క్లాక్ కూడా నేను బుక్ చేశాను ఒకవేళ ఇన్ కేస్ అది అన్బాక్సింగ్ చేసినట్లుంటే మీకు డిస్క్రిప్షన్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు చూడొచ్చు చూడండి పవర్ కేబుల్ అయితే మనకు కనబడుతుంది ఈ పవర్ కేబుల్ కూడా మనకి టూ ఫిఫ్టీ వోల్ట్ సిక్స్ కి సంబంధించిన టూ పిన్ ఇండియన్ పిన్ ఇండియన్ పిన్ దొలకే కేబుల్ ఇది పవర్ కేబుల్ డైరెక్ట్ మనం ఇది ఓపెన్ చేసామంటే మనకి కేబుల్ కూడా చాలా లెంత్గా అనిపిస్తుంది ఎక్కువ హెవీ లెంత్గా ఉంది ఎందుకంటే మనకి వాల్ క్లాక్ సెట్ చేసుకుంటు అప్పుడు పవర్ సాకెట్ కొంచెం దూరంగా ఉన్నా కూడా మనకి ఈ కేబుల్ అనేది యూజ్ఫుల్ అవుతుంది దాని తర్వాత ఒకసారి మీకు ఎలా టెచ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు పవర్ ఆన్ చేసి మీకు చూపిస్తాను డిస్ప్లే అనేది ఏ విధంగా వస్తుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి నేనైతే పవర్ అనేది ఆన్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఏ విధంగా డిస్ప్లే ఆన్ అవుతుందో ఎంత బ్రైట్నెస్ వస్తుందో మీకు క్లియర్గా ఈ వీడియోని మీకు క్లియర్గా తెలుసుకోవచ్చు చూడండి బ్రైట్నెస్ అయితే చాలా హెవీగా ఉంది డిస్ప్లే అయితే ఆన్ అయ్యింది ఇప్పుడు చూడండి మనకి సెకండ్స్ కూడా రన్ అవుతుంది అదంతా కూడా మనం టైం సెట్ చేసుకోవచ్చు ఒక నైట్ విజిబిలిటీ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో కంటిన్యూస్గా చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా చూడండి నైట్ టైం అయితే మనకి ఈ విధంగా ఇంత బ్రైట్నెస్ అయితే ఉంది ఈ బ్రైట్నెస్ ఏంటంటే మనకి పడుకునేటప్పుడు చీకటి మనకి క్లియర్గా కనబడుతుంది అవర్స్ కానీ ఇక్కడ చూడండి ఏఎం పిఎం అని ఉంది ఇది అవర్స్లోనే ఏఎం పిఎం అని ఉంది ఇది అవర్స్కి సంబంధించిన బ్లాక్ ఇది మా సైడ్ నుండి మనకి మినిట్కి సంబంధించిన బ్లాక్ ఇది టైమింగ్ సెన్సర్ సెకండ్ రన్ అవుతుంది అదే బ్లాక్ అవ్వట్లేదు ఇది సెకండ్ మినిట్స్కి సంబంధించిన బ్లాక్ ఇది ఈ పక్కన చూడండి మనకి ఇది సెకండ్కి సంబంధించిన బ్లాక్ ఇది ఆటోమేటిక్గా మనం టైం సెట్ చేయాలి టైం సెట్ చేసుకోవడానికి ఇది టెంపరేచర్ తలక బ్లాక్ ఫ్రెండ్స్ ఇది మీకు చూపిస్తున్నాం కదా ఇది టెంపరేచర్ బ్లాక్ థర్టీ వన్ ఉంది ఇప్పుడు రూమ్ టెంపరేచరు ఇది మంత్ ఇయర్ డేస్ అవన్నీ కూడా మనం సెట్ చేసుకోవాలి బ్రైట్నెస్ అయితే చాలా పీక్లో ఉంది ఫ్రెండ్స్ చాలా హెవీగా ఉంది బ్రైట్నెస్ మీకు చూపిస్తున్నాను కదా డేస్ ఇయర్స్ అన్ని కూడా మనం డైరెక్ట్గా రీసెట్ చేసుకోవచ్చు కావాలంటే మనం సెట్ కూడా చేయొచ్చు మీకు ఎలాగ సెట్ చేయాలో మీకు క్లియర్గా చూపిస్తాను దాని గురించి మళ్ళీ ఇప్పుడు లైటింగ్ అని ఆన్ చేస్తాను లైటింగ్ ఆన్ చేసినందుకు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు మీకు చూపించలేను ఇప్పుడు లైట్ ఆన్ చేసి మీకు ఎలా సెటప్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి టైం సెట్ చేద్దామని లైట్ ఆన్ చేస్తే మనకి క్లియర్గా ఒక చిన్న స్టిక్కర్ టైప్ బ్లాక్ కలర్లో కనబడుతుంది ఆ స్టిక్కర్ ఏంటి అనేది ఒకసారి ఓపెన్ చేద్దాం కింద చిన్న బ్లాక్ టైపులో ఉంది అందుకే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి ఫ్యూజ్కి సంబంధించిన బ్లాక్ ఇది పైన కూడా మనకి క్లియర్గా రాసి చూడండి యూజ్ ఓన్లీ టూ యాంప్ ఫ్యూజ్ అని కూడా క్లియర్గా రాశారు దీని లోపల ఫ్యూజ్ అనేది ఉంటుంది ఒక హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఫ్యూజ్ బర్న్ అయ్యేటట్లు చూడండి ఒకసారి ఫ్యూజ్ కూడా మీకు ఎలాగ ఓపెన్ చేయాలి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి పైన ఇలాగా హోల్డ్ చేస్తే మనకి ఫ్యూజ్కి సంబంధించిన బ్లాక్ ఓపెన్ అవుతుంది ఫ్యూజ్ అయితే లేదు ఫ్రెండ్స్ మరి ఇంటర్నల్ లోపల ఏమైనా ఫ్యూజ్ పెట్టారేమో తెలియదు దీనిలో ఫ్యూజ్ అయితే లేదు ఫ్యూజ్ అనేది మనకి ఇంటర్నల్గా ఉండొచ్చేమో ఒక లింకేజ్ కేసు చెప్పడం బర్న్ అయినప్పుడు ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఫ్యూజ్కి సంబంధించిన బ్లాక్ అయితే ఫ్యూజ్ అయితే లేదు మీకు క్లియర్గా చూపించాను ఇప్పుడు ఒకసారి టైం సెట్ చేద్దాం టైం ఏ విధంగా సెట్ చేయాలో మీకు క్లియర్గా చెప్తాను దానిలో సెట్ బటన్ అప్ బటన్ అవుట్ బటన్ రీసెట్ బటన్స్ ఉంటాయి కదా సెట్ బటన్ అనేది హోల్డ్ చేయండి ఒక టూ సెకండ్స్ ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తుంది చూడండి టూ సెకండ్స్ హోల్డ్ చేస్తే ఇయర్ అనేది బ్లింక్ అయ్యింది ఇప్పుడు ఇయర్ బ్లింక్ అవుతుంది కదా దాన్ని అప్ చేయడానికి అప్ బటన్ అని ఉంటుంది అప్ బటన్ ఒకసారి టచ్ చేయండి మనకి ఇయర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి ఇయర్తో పాటు మనకి అక్కడ డేస్ కూడా చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా చూడొచ్చు మీరు ట్వంటీ త్రీ తర్వాత సండే అని వచ్చింది ఇప్పుడు మనం దాన్ని చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ ఏంటంటే సెట్ బటన్ అనేది మళ్ళీ టచ్ చేస్తే మనకి మంత్లోకి వస్తుంది మంత్లోకి వచ్చిన దాన్ని మనం అప్ చేయడానికి అప్ బటన్ మనం టచ్ చేస్తే ప్రెస్ చేస్తే అప్ బటన్ వల్ల మంత్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు చూడండి మంత్ చేంజ్ అవడం వల్ల కూడా డేస్ కూడా చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా మళ్ళీ సెట్ బటన్ కొడితే మనకి డేట్కి సంబంధించిన క్లిక్ అవుతుంది ఒకవేళ మీకు ఇంకేజ్ తప్పు చేస్తే రీసెట్ బటన్ ఉంటుంది రీసెట్ బటన్ కొడితే టోటల్గా రీసెట్ అయిపోతుంది టైం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా తప్పు చేసినా సరే రీసెట్ బటన్ అనేది ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా టైమ్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది టైంతో పాటు ఇయర్ కూడా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు చూడండి మళ్ళీ సెట్ బటన్ అనేది ప్రెస్ చేశాను లాంగ్ ప్రెస్ చేశాను దాని ద్వారా మళ్ళీ మనకి అప్ బటన్ ద్వారా మనకి ఇయర్ అనేది పెరుగుతుంది చూడండి ట్వంటీ వన్ ట్వంటీ టూ అలాగా మనం పెంచుకుంటే మనకు డే కూడా చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా డే అయితే మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఎగ్జాంపుల్కి చూపించడానికి డే టు మంత్ ఇలా పెడుతున్నాను ట్వంటీ ఫోర్ వన్ మంత్ డేట్ అని ఇప్పుడు మళ్ళీ అవర్స్లోకి అవ్వడానికి మళ్ళీ సెట్ బటన్ ప్రెస్ చేశాను ఇప్పుడు చూడండి అవర్స్ అనేది బ్లింక్ అవుతుంది ఇప్పుడు చూడండి అవర్స్ ఏఎం పిఎం అని ఉంది కదా దాన్ని చేంజ్ చేయాలంటే అవర్స్ని మనం చేంజ్ చేసుకోవాలి అంటే అప్ బటన్ని అలా ప్రెస్ చేస్తే అవర్స్ చేంజ్ అయిపోయి వన్ ఓ క్లాక్ ట్వల్వ్ ట్వెల్వ్ అని వచ్చినప్పుడు ఏఎం పిఎం అనేది మారుతుంది మీకు చూడండి ట్వెల్వ్కి వచ్చింది కదా పిఎంలోకి వచ్చింది మళ్ళీ ఆ ట్వెల్వ్ని కాస్త మళ్ళీ అలాగలాగా అప్ చేస్తే మళ్ళీ ఏఎంలోకి వస్తుంది మీకు క్లియర్గా అర్థమవుతున్నట్లు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు లెవెన్ వచ్చింది ట్వెల్వ్కి వచ్చింది మళ్ళీ ఏఎంకి వచ్చింది మనం ఉన్న టై టైమింగ్ బట్టి మనం ఏఎం పిఎం సెట్ చేసుకోవచ్చు దాంతోపాటు అవర్స్ నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఒక ఫోర్ అని పెడుతున్నాను తర్వాత మినిట్స్ చూడండి మినిట్స్ కూడా ఏమి యాక్టిదిగా సెట్ బటన్ ప్రెస్ చేస్తే మినిట్లోకి బ్లింక్ అవుతుంది ఇప్పుడు మినిట్ అనేది బ్లింక్ అయింది దాన్ని మనం అప్ బటన్ అనేది ప్రెస్ చేయాలి అప్ అని ఉంటుంది కదా అప్ బటన్ ప్రెస్ చేస్తే మనకి మినిట్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు టూ ఉంది కదా త్రీ ఉంది కదా ఫోర్ ఫైవ్ ఎగ్జాంపుల్గా మీకు పెడుతున్నాను మీకు డెస్ట్ టైం అనేది ఏ విధంగా సెట్ చేయాలో సెకండ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే ఒకవేళ మీకు ఇన్ కేసు తప్పు చేస్తే మళ్ళీ రీసెట్ బటన్ టచ్ చేయండి ఎన్నిసార్లు అయినా రీసెట్ బటన్ టచ్ చేయొచ్చు ఇప్పుడు చూడండి మళ్ళీ మీకు రీసెట్ బటన్ అని టచ్ చేస్తున్నాను ఫోర్ ఫైవ్ ఉంది కదా ఇప్పుడు రీసెట్ బటన్ టచ్ చేస్తే టోటల్గా అంత చేంజ్ అయిపోతుంది మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి రీసెంట్ బటన్ నేను మళ్ళీ ప్రెస్ చేసి మీకు చూపిస్తాను తో పాటు అన్నీ చేంజ్ అయిపోయింది అయిపోయి చాలా క్లియర్గా చాలా ఈజీగా ఉంది సెటప్ అనేది ఎక్కడో మనం టెన్షన్ తీసుకునే అవసరం లేదు చాలా ఈజీగా సెటప్ చేయొచ్చు టైం అనేది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్ టేక్ కేర్